ప్రియదేవి బిడ్డలారా, ఈ మృతుల పునరుద్ధానము అనేటువంటి ఐదవ పునాదిరాయి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం కదా. లేఖనాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలే మనకు చాలా విషయాలలో తను రాసినటువంటి పత్రికల ద్వారా, ఇంకా మనం చెప్పాలంటే దేవుని చేత ఎన్నిక కాబడి, పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనకెంతో మార్గదర్శకంగా కనిపిస్తూ ఉన్నాయి. పౌలు భక్తుడు తను మొదటి దినాలలో దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి నడకను కలిగి ఉన్నప్పటికీ, ఆ తర్వాత దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవునికి లోబడి దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి దేవుని పరిచర్యలో అనేక సంఘాలను స్థాపించి వాటిని పోషించి వాటిని నడిపించి బలపరచి ఎన్నో లేఖలు వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు కదా. చివరకు హతసాక్షిగా మారిపోయినటువంటి ఆ పౌలు భక్తుని చేత పరిశుద్ధాత్మ దేవుడు చాలా సంగతులు వ్రాయించాడు. అందులో ఒకటి ఈ మృతుల పునరుద్ధానమును గురించినటువంటి మాటలు కూడా. అందుకే పౌలు కొరింతీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20-21 రెండు వచనాలు చదువుతా ఉన్నాను చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 21వ వచనం, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియజేసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ మృతుల పునరుద్ధానమును గురించినటువంటి మాటలు కొరింతీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మొట్టమొదట 20వ వచనాన్ని మనము ఒక మాట ధ్యానంలోనికి మనం వెళ్ళినట్లయితే, కొన్ని విషయాలు నేర్చుకున్నట్లయితే, పౌలు అక్కడ స్పష్టంగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడైతే అంటే ఇప్పటి వరకు మృతులలో నుండి లేపబడినటువంటి వారు ఎవరు కూడా లేరు. జాగ్రత్తగా వినండి ప్రియదేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి పునాది రాయి ఇది. మృతులలో నుండి లేపబడినటువంటి వాడు ప్రథమ ఫలముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అంతవరకు ప్రభువారు చనిపోయేంత వరకు కూడా చాలా మంది జన్మించారు, జీవించారు. వారు ఏ వయసులోనైనా సరే, అంటే బాల్య దినముల్లో చనిపోయినటువంటి అనుభవంలో ఉండొచ్చు, యవన ప్రాయంలో చనిపోయిన వారు ఉండొచ్చు, కొంత వయసు వచ్చిన తర్వాత చనిపోయినటువంటి వారుగా ఉండొచ్చు, మరికొంతమంది వృద్ధాప్యములో వారు చనిపోయిన వారుగా కూడా ఉండవచ్చు. వయసు నిమిత్తం అనేటువంటిది అక్కడ చెప్పబడలేదేమీ. వారు ఏ వయసుకు చెందినటువంటి వారైనా, ఏ కారణము చేతైనా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు కూడా. అయితే ప్రభువారు జన్మించిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత లేఖనాలలో మనకు తెలియచేయబడినట్లుగా, మనం నేర్చుకున్నట్లుగా, ప్రభువారు మొదటి వ్యక్తిగా లేపబడిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అక్కడ మాట మాట్లాడుతూ ఉన్నాడు, ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఎక్కడి నుంచి లేపబడ్డాడు? అది మనకు ముఖ్యమైన విషయం. రోజు పండుకొని నిద్రపోయి లేవడం కాదు, ఆయన దోణిలో నిద్రించి లేచినప్పుడు అట్లాగా దాని గురించి కాదు. మృతులలో నుండి అంటే ప్రభు కూడా మన వలె అందరి వలె
చనిపోయినటువంటి ఒక దినం ఉన్నది, దాన్ని శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువే మరలా ఆదివారమున పునరుద్ధరణ దినమున ఈస్టర్ పండుగ చేసుకుంటున్నాం కదా మనం, ఆ దినమున ఆయన లేపబడిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ముఖ్యమైన మాట ప్రథమ ఫలముగా లేపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదట చనిపోయినటువంటి వారిలో నుండి లేపబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రథమ ఫలముగా మృతులలో నుండి ఆయన లేపబడిన వాడు కావాలడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత వచనంలో 21వ వచనంలో తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట, మనుషుల ద్వారా మరణము వచ్చెను. మరణం అనేటువంటిది లోకములోనికి, దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ లోకములోనికి మానవుడు దేవుని ద్వారానే కలుగు చేయబడ్డాడు. ఈ సర్వ సృష్టి దేవుని ద్వారానే కలుగు చేయబడింది. అయితే మొదటి మానవునిగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినందున, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం అనేటువంటి మాటలు లేఖనాల్లో మనందరికీ పరిచయమైనటువంటివే కదా. అటువంటి ఆదాము మొదటి మానవుడిగా ఉన్నాడు. ఆ మొదటి మానవుని ద్వారానే మరణం అనేటువంటిది వచ్చింది. మనుషుని ద్వారా మరణం అనేటువంటిది వచ్చింది కాబట్టి ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఏ మనుషుడి ద్వారా మరణం అనేటువంటిది లోకంలో ప్రవేశించిందో అలాంటి మనుషుని ద్వారానే, ఆ మనుషుని ద్వారానే అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆదాము ద్వారా అని కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆదాము అనేటువంటి పేరు పొందినటువంటి వాడుగా ఉన్నాడు కదా, కడపటి ఆదాము. ఆదాము ద్వారా మరణం వచ్చింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి కడపటి ఆదాము ద్వారా మృతుల పునరుద్ధానము కలిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మనమందరము చనిపోయినటువంటి స్థితిలోనే ఉంటే, మనము తిరిగి లేపబడకుండా ఉంటే మన జీవితము అగ్నిగుండంలోకి వెళ్ళిపోతుంది. ప్రభు యొక్క ప్రణాళిక, ఆయన ఆలోచన అది నెరవేర్పులకు రాదు, రాలేదు కూడా. దేవుని యొక్క ప్రణాళిక ఈ సృష్టిని కలుగజేసి ఆ సృష్టి యావత్తు దేవునికి లోబడి ఉంటే, సృష్టిలో భాగంగా ఉన్నటువంటి మానవుడు మాత్రము తిరుగుబాటు చేసి దేవుని యొక్క మాట విననటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మరణము ఆ వ్యక్తికి కలిగినప్పుడు ఆ వ్యక్తి బ్రతకకపోతే, మరలా జీవించకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరక పాత్రునిగా ఆ వ్యక్తిని చేయటం దేవునికి ఇష్టము కాదు. దేవుని యొక్క ఉద్దేశము ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకే ప్రభువారు తన ప్రణాళికలో భాగంగా ఆయన మరణించాడు, రక్తము చిందించి మరణించాడు, మృతులలో ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య లేపబడి ఉండకపోతే, యేసుక్రీస్తు వారు గనక చనిపోయి మృతులలో నుండి మొట్టమొదటి వాణిగా ప్రథమ ఫలముగా లేపబడకపోతే, నేటి దినాన చనిపోతున్నటువంటి మనము, రేపటి దినాన చనిపోయేటువంటి మనము ఏ ఒక్కరు కూడా మరలా తిరిగి బ్రతికించబడరు. అలానే సమాధుల్లోనే వారి యొక్క జీవితము ముగించబడుతుంది. కానీ ప్రభువారు ఎప్పుడైతే లేపడ్డారో, మృతుల పునరుద్ధానం అనేటువంటిప్పుడు ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మృతుల పునరుద్ధానమును ప్రారంభించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యాన్ని ప్రభువారు మనకు జరిగించారు. చాలామంది చనిపోయిన వారు మరలా బ్రతుకుతారా అంటే బ్రతకరు అని చెప్తారు.
ఈ లోకంలో వాళ్ళు చేసినటువంటి పుణ్యకార్యాలను బట్టి వాళ్లకు వచ్చే జన్మ ఉంది అనేటువంటిది నమ్ముతారు. పునర్జన్మ ఉందంటారు, కానీ పునరుద్ధానం అనేటువంటిది ఉన్నది అని నమ్మరు. కానీ బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తేటువంటి మాట, మనం యోగ గ్రంథం 14వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, మరణం తర్వాత నరులు మనుషులు మరలా బ్రతుకుతారా అంటే, పౌలు భక్తుని ద్వారా దేవుని యొక్క వాక్యము మనకు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు చనిపోయినా నువ్వు ప్రభువునందు చనిపోయినటువంటి అనుభవంలో కనుక నువ్వు ఉంటే నువ్వు మరలా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నువ్వు మరలా బ్రతికేటువంటి అనుభవం ఎలాగండి? చనిపోయినటువంటి వారందరూ మరలా ఈ లోకంలో తిరిగి బ్రతుకుతారా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు మరలా ఈ మట్టి దేహాలను ధరించుకుని ఈ లోకంలో జన్మించరు, కానీ మరొక జన్మలో ఇక్కడ జన్మించరు, కానీ మరొక జన్మ అనేటువంటిది అసలు లేనే లేదు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వెంత పుణ్యకార్యాలు జరిగించినా, ఎంత భక్తిగా ఈ లోకంలో జీవించినా, ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు దాన ధర్మాలు, అనేక కార్యక్రమాలకు నువ్వు చేసినా కూడా నువ్వు మట్టి దేహంతో మరలా బ్రతకవు, బ్రతకనే బ్రతకవు. నువ్వు చనిపోగానే నీ ప్రాణం పోతుంది, నీ యొక్క దేహము మట్టిలోనో లేకపోతే కాల్చేస్తే ఆ అగ్నిలోనో లేకపోతే ఎక్కడైనా ప్రమాదంలో, విమాన ప్రమాదంలో చనిపోతున్నారు కదండి, సముద్రంలో చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చావు ఎలా ఉన్నా సరే వాళ్ళు కలిసిపోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రాణం పోతుంది, శరీరం అంతరించిపోతుంది, ఆత్మ అది ఈ లోకాన్ని విడిచి వెళుతుంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటిదే ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నువ్వు యేసయ్య రక్తమును అంగీకరించకుండా ఆ రక్తమును తృణీకరించినటువంటి వానిగా నువ్వు ఉంటే, ప్రభు యొక్క రక్తంలో కడగబడనటువంటి వానిగా ఉంటే నువ్వు నరకానికి వెళతావు. నువ్వు కడగబడినటువంటి అనుభవంలో ఉంటే, పరిశుద్ధపరచబడినటువంటి అనుభవంలో ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనుషుల పునరుద్ధానము ఖచ్చితంగా జరుగుతుంది, మృతుల పునరుద్ధానం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే ఇదే అధ్యాయం అంటే 15వ అధ్యాయంలో 42వ వచనంలో మాట వ్రాయబడింది, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. క్షయమైపోయేటువంటి శరీరము కదా మనం చూస్తూ ఉన్నాం. ఏ వస్తువు చూసినా కూడా, లోకంలో సృష్టి చేయబడినటువంటి ఏ వస్తువైనా అది మట్టిలో కలిసిపోతుంది. అది కొంతకాలమే దాని లైఫ్ ఉంటుంది, ఆ తర్వాత అది శిథిలమైపోతుంది కదా. మన జీవితము, మానవుని యొక్క జీవితము బాల్య జన్మలలో, యవన ప్రాయములో, మధ్య వయసులో, వృద్ధాప్యులకు ఆ యొక్క అడుగులు వేసే కొలది, సంవత్సరాలు గడిచే కొలది కొంత మార్పు చెందుతా ఉంది. యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ బలము మధ్య వయసులో వారు కలిగి ఉండరు. యవన ప్రాయంలో ఉన్నటువంటి బలము, మధ్య వయసులో ఉన్నటువంటి బలము, కొంత వృద్ధాప్యం వచ్చినప్పుడు వారికి బలహీనతలు అనేటువంటివి వస్తూ ఉంటాయి కదా. శరీరంలో శక్తి నశించిపోతుంది, ఆరోగ్యము క్రమంగా దూరమైపోతూ ఉంటుంది, అవును కదా. ప్రియదేవుని బిడ్డలారా, మనలో బలహీనతలు అనేటువంటివి శారీరకంగా ప్రవేశిస్తూ ఉంటాయి, ఆత్మీయంగా ఆలోచన రీతిగా మానసికంగా బలహీనతలు అనేటువంటివి వయసుతో నిమిత్తం లేకుండా వస్తూ ఉంటాయి, అది వేరే విషయం. కానీ శారీరకంగా మనం బలహీనత కూడా పొందుకుంటూ ఉంటాం. అట్లానే ఏ వస్తువైనా సరే మనం కొన్నప్పుడు, ఒక ఇల్లును కట్టుకున్నామంటే ఇంజనీర్ గారు ఏమంటారు, ఎంత దీని లైఫ్ అంటే, నువ్వు నీ తరతరాలు నీ బిడ్డల తరాలు వాళ్ళు బ్రతికినంతకాలం ఈ ఇల్లు ఇప్పుడు కట్టినట్లుగానే అది క్షేమంగా ఉంటుంది అని చెప్పరు కదా. 200 సంవత్సరాలు ఉంటుందని చెబుతారు ఎవరైనా?
శిథిలమైపోతుంది కదా. ఒక 50 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి ఆ గోడలు కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి, పెచ్చులు రాలిపోతూ ఉంటాయి, స్లాబ్లు చిన్న చిన్న ముక్కలు పెచ్చులు ఊడుతూ ఉంటుంది కదా. ఏదైనా సరే మనం ఒక బండి కొనుక్కున్నామంటే బైక్ కారు కొంటే దానికి ఎంత లైఫ్ ఇస్తారు? 15 సంవత్సరాలు ఇస్తారు. నువ్వు 30 లక్షలు పెట్టుకున్నా 3 కోట్లు పెట్టుకున్నా దానికి ఇచ్చేటువంటి లైఫ్ అలానే ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం బాగు చేయించుకొని మరొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుకుంటా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అలానే మన శరీరంలో కూడా కొంత బలహీనత వచ్చినప్పుడు మనం ఆ టాబ్లెట్స్ మందులు వాడి మెడిసిన్ వాడి కొంత పెంచుకుంటా ఉంటాం ఆరోగ్యాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్షయమైపోయేటువంటి శరీరం. ఏదైనా ఒక చెక్కని ఒక మంచాన్ని తయారు చేసుకుంటే కొంతకాలం తర్వాత దాని లైఫ్ పోతుంది కదా. అట్లానే ప్రతి ఒక్క దానికి కూడా లైఫ్ అనేటువంటిది కొంత నిర్ణయించబడింది. దేవుడు కొంత లైఫ్ వాటిని ఇస్తా ఉన్నాడు. అయితే ఆ జీవితము మానవునిదైనా జంతువుదైనా ఏ ప్రాణిదైనా సరే ముగించబడుతుంది. ప్రాణము లేనటువంటివే మట్టిలో కలిసిపోతూ ఉంటే ప్రాణం ఉన్నటువంటి ప్రాణులు అవి మాట్లాడేటువంటి మనుషులు కావచ్చు, మాట రానటువంటి మాట్లాడలేనటువంటి జంతువులు కూడా కావచ్చు. అవి ఏదో ఒక సమయంలో చనిపోతూ ఉన్నాయి, ప్రాణం పోతూ ఉంది. కాకపోతే వాటికి ఆత్మ ఉండదు జంతువులకి, మానవునికి దేవుడు ఆత్మ ఇస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ క్షయమైపోయేటువంటివి. కానీ వాక్యంలో 42వ వచనంలో మనం చదివినటువంటి ఆ వచనంలో శరీరము క్షయమైనదిగా విత్తబడి, శరీరం ఎలా ఉంటుందంట? క్షయమైనటువంటిదిగా విత్తబడతా ఉంటుంది. ఆ తర్వాత అది ఎలా మార్చబడుతుంది అంటే అక్షయమైనటువంటిదిగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మట్టిలో కలిసిపోయి మాయమైపోయేటువంటి శరీరము అది అక్షయమైనటువంటిదిగా, అంటే ఆ తర్వాత మనము కలిగి ఉన్నటువంటి ఆ రూపము దానికి ఇంకా అంతము అనేటువంటిది లేదు. అంతం అనేటువంటిది ఎంత మాత్రం కూడా లేదు. ఎంతకాలం బ్రతుకుతామండి ఈ లోకంలో ఈ క్షయమైనటువంటి శరీరముతో? ఎంతకాలం బ్రతుకుతాం అంటే ఒక 50 సంవత్సరాలు బ్రతుకుతామా? 60 సంవత్సరాలా? వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే బలం ఉంటే 70 సంవత్సరాలు, లేకపోతే కొంచెము అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉంటే 70 సంవత్సరాలు బ్రతకవచ్చు, లేకపోతే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికినా అదంతా ఎలా ఉంటుంది? అదంతా కూడా మనకు దుఃఖమే కదా. ఏదో ఒక పరిస్థితిని బట్టి మనం దుఃఖపడతా ఉన్నాం కదా, బాధలు పడటం వల్ల కానీ, శరీర అనారోగ్య పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమస్యల నుండి మనము విముక్తి పొందాలని మనం అనుకుంటాం. దేవా నా ప్రాణం తీసుకోయా, ఈ సమస్య నేను భరించలేదు అని కోరుకునేటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మరలా మనము పునరుద్ధానం చెందితే, మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత వారి యొక్క జీవితము అది అంతము లేని కాలము. అంతము లేని కాలము అంటే 1000 సంవత్సరాలు ఉంటారా? 10,000 సంవత్సరాలా? 8 సంవత్సరాలు? 1,00,000 సంవత్సరాలా? అంటే అక్కడ కాలం అనేటువంటిది ఏది నిర్ణయించబడలా. అంతము లేని కాలము. అంతము లేని కాలము. మృతుల పునరుద్ధానము చెందిన తర్వాత వారు కలిగినటువంటి ఆ అక్షయ రూపములో వారు ఎలా ఉన్నారు అంటే అక్షయమైనటువంటి ఆ శరీరాన్ని, అంటే ఇంకా శరీరం ఎన్నటికీ నశించిపోదు, నశించిపోదు. ఆ శరీరము మహిమ దేహంగా మార్చబడుతుంది కదా, ఇంకా అది దేవుని దగ్గరే ఉండేటువంటిదిగా ఉంటుంది. దేవునితో పాటు జీవించేటువంటి ఆ అనుభవంలోనే ఆ శరీరం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, జీవిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆ శరీరము క్షయమైనటువంటిదిగా విత్తబడి
అక్షయమైనటువంటిదిగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే అధ్యాయములు 15వ అధ్యాయములోని 44వ వచనము 45వ వచనం ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము మనం కలిగి ఉన్నటువంటి దేహము, మన దేహము ఎలాగైనా ఏ రంగులోనైనా ఉండనివ్వండి, ఏ రోగంతోనైనా ఉండొచ్చు, ప్రతి ఒక్కరము చూడడానికి కళ్ళు, మాట్లాడటానికి నోరు, వినడానికి చెవులు, ఇట్లాగా మన శరీరంలో దేహాన్ని మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం కదా. ఈ యొక్క దేహము ప్రకృతి సంబంధమైనటువంటిది. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా అది విత్తబడి అంటే భూమిలోనికి వెళ్ళిపోయి, అది కాల్చబడినా పాతిపెట్టబడినా విత్తబడి అది ఏమవుతుంది, అది ఆత్మ సంబంధమైనటువంటి శరీరముగా లేపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలా లేపబడుతుంది అనేటువంటిది మనము కొద్ది నిమిషాల తర్వాత మనము విన్నాం. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడినటువంటి ఈ శరీరము, ఈ దేహము ఆత్మ సంబంధమైనటువంటిదిగా అది లేపబడుతుంది. అలానే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇప్పుడు మనం ఒక మాట ఇక్కడ నేర్చుకుందాం. ఆత్మ సంబంధమైన శరీరం ఏంటి, మృతుల పునరుద్ధానం ఏంటి అనేటువంటి కొన్ని ప్రశ్నలు మన హృదయంలో తలెత్తవచ్చు కదా. సాధారణంగా దేవుని నమ్మనటువంటి వారు, లేకపోతే మేము సైన్స్ నమ్ముతాం, టెక్నాలజీ నమ్ముతాం, ఈ మెడికల్ ఫీల్డ్ని మేము నమ్ముతాం అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. అసలు దేవుడు లేడని చెప్పేటువంటి వారు మరి కొంతమంది ఉండనే ఉంటారు, వారు దేనిని నమ్మరు. అటువంటి వారందరికీ ఇక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు కలిగి ఉన్నటువంటి నీ శరీరం ఎలా అయితే ఉన్నదో, మనం నేర్చుకున్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రకృతి సంబంధమైన శరీరమును కలిగినటువంటి వారు విత్తబడుతున్నారు, చనిపోయిన తర్వాత వాళ్ళ దేహము మట్టిలో కలిసిపోతుంది, అది కాల్చబడినా ఎక్కడ ఎలాగా చేసినా పూడ్చిపెట్టబడినా వారి దేహము భూమిలోనికి వెళ్ళిపోతా ఉన్నది. అయితే ఈ ప్రకృతి సంబంధమైన శరీరమును కలిగినటువంటి మనుషులు ఎలాగ భూమిలోనికి విత్తబడుతున్నారో అటు వారందరూ ఆత్మ సంబంధులుగా లేపబడతారు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉందని నువ్వు నమ్ముతున్నావు, ఆత్మ సంబంధమైన శరీరం ఉందని ఎందుకు నమ్మవు? అది నీకు కనపడదు కాబట్టి నువ్వు నమ్మవు. కానీ నువ్వు ఒకనొక దినమున ఈ లోకయాత్ర ముగిస్తావు. అదే రీతిగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఈ లోకంలో రక్షించబడినటువంటి అనుభవాలకు నువ్వు వెళితే, ప్రభువు నిన్ను తిరిగి లేవనెత్తేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనను బట్టి, నువ్వు ఈ లోకంలో జీవించిన జీవితము నడకను వీటన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకొని నిన్ను లేవనెత్తి, శరీర రీతిగా నువ్వు విత్తబడితే, ప్రకృతి సంబంధమైన శరీర రీతిగా విత్తబడినటువంటి నువ్వు ఆత్మ సంబంధమైన వాణిగా లేపబడతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి మాట 45వ వచనంలో, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి మానవులుగా ఉన్నటువంటి ఆదాము ఎలాగైతే చనిపోయాడో, అయితే కడపటి ఆదాముగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జీవింపచేయు ఆత్మ అయినటువంటి వారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, కడపటి ఆదాము అని పేరు పొందినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లలో ఒకటి కడపటి ఆదాము. గుర్తుపెట్టుకోండి, కడపటి ఆదాము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు.
ఈ కడపటి ఆదాము జీవింపచేసేటువంటి ఆత్మగా ఉన్నాడు. నువ్వు జీవించాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము ఉండాల్సిందే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఈ మాటలు నువ్వు ఈ సమయంలో వింటున్న ఎలాగా వాస్తవంగా ఉన్నదో అలాగే ఆయన ఉన్నాడు అనేటువంటిది కూడా వాస్తవమే. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనకు లేఖనంలో వ్రాయబడినటువంటి మాట కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయమే మీరు క్షుణ్ణంగా చదవండి. అక్కడ సందర్భాన్ని నేను చదవటానికి సమయం లేదు కనుక నేను చెప్తా ఉన్నాను. అక్కడ తెలియజేయబడుతున్నటువంటి 50వ వచనం నుండి 54వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఒక మర్మము తెలుపుతా ఉన్నానని పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు సంఘానికి లేఖ వ్రాస్తూ అంటున్నాడు. ఒక మర్మము అంటే దాయబడినటువంటిది. మర్మం అంటే అది మరుగు చేయబడినటువంటి అంశం. ఏంటి ఆ మర్మము అంటే, మనమందరము కూడా నిద్రించము గాని, మనమందరము నిమిషములో ఒక రెప్పపాటు సమయంలో మనం లేపబడతాం. కడబోర మ్రోగుతుంది అంటే 7వ బోర అనేటువంటిది కడబోర. కడ అంటే చివరి బోర, అంటే దాని ముందు 6 బోరలు మ్రోగబడతాయి. దేవదూతలు 6 బోరలు ఊదేటువంటి వారుగా ఉన్నారు. కానీ 6 బోరలు ఊదిన తర్వాత 7వ దూత తన చేతిలో ఉన్నటువంటి బోర తీసుకొని ఊదినప్పుడు, అప్పుడు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమందరము మట్టి దేహముతో సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు లేపబడతారు. ఆ తర్వాత ఈ లోక రీతిగా మరణించకుండా ఎవరైతే ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ ఈ యొక్క మట్టి దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహాన్ని ధరించుకొని రెప్పపాటు కాలంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినటువంటి ఆ సమయాన మనమందరం ప్రభుని ఎదుర్కోవటానికి లేపబడేటువంటి వాళ్ళంగా ఉంటాం. సమాధుల్లో ఉన్నటువంటి వారు ఎలాగ చనిపోయినా ఏ రీతిగా కూర్చోబెట్టబడ్డా వాళ్ళందరూ పునరుద్ధానం చెందేటువంటి వారుగా ఉన్నారు. ఈ పునరుద్ధానమునే మృతుల పునరుద్ధానం అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది మనము కలిగి ఉండాలి అంటే, ఇది అందరూ చనిపోయినటువంటి వారందరూ కాదు కానీ ప్రభు యొక్క రక్తమును నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది పాపము లేకుండా లేఖనానుసారముగా జీవించినటువంటి జీవితమును ఎవరైతే కలిగినటువంటి వారుగా ఉన్నారో వారందరూ ఈ పునరుద్ధానాన్ని పొందుకుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది శ్రేష్టమైనటువంటి పునాది రాయి కనుక ఉన్నది. కనుక ఈ రాయి మీద మీరు కట్టబడండి, ఈ అనుభవంలో మీరు నిలిచి ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ అటువంటి రీతిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఈ లోకములో మేము జీవిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, మా శరీరము ఏ రీతిగా విత్తబడినా, మా ప్రాణము ఏ రీతిగా ఈ లోకమును విడిచినా, మా ఆత్మ జీవింపజేసేటువంటి ఆత్మగా ప్రభువా నాయన కడపటి ఆదాముగా మీరున్నారు. మమ్మల్ని అందరినీ మీకే సమర్పిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ, మాటలు వింటున్నటువంటి వారందరినీ, ప్రతి ఒక్కరిని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు మీద మీకే సమర్పిస్తూ ఉండగా, మృతుల పునరుద్ధానములో పాలు పంపులు పొందే ఆ ధన్యత, అటువంటి రాయి మీద మేము కట్టుబడే భాగ్యము దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యమైన సని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరచు వర్ధిల్ల చేయులుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.